మౌర్యుల పరిపాలనా విధానానికి సంబంధించి మనము భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సమర్థవంతమైనటువంటి వ్యవస్థీకృతమైనటువంటి పరిపాలన అందించినటువంటి గౌరవం మౌర్యులకు దక్కుతుంది అంటే భారతదేశంలో మొట్టమొదటి పరిపాలన వ్యవస్థీకృతమైంది సమర్థవంతమైనటువంటి పాలన మనకి మౌర్యులు అందించారు వీరి యొక్క పరిపాలన గురించి మనకి శాసనాల ద్వారా లౌకిక గ్రంథాల ద్వారా మనకి తెలుస్తుంది మౌర్యుల యొక్క పరిపాలన కేంద్రీకృత పరిపాలన మౌర్యుల యొక్క పరిపాలన కేంద్రీకృత పరిపాలన చూడండి కేంద్రీకృత పరిపాలన అంటే సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రీకృత పరిపాలన అంటే అధికారాలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటే వాటి దానిని కేంద్రీకృత పరిపాలన అని చెప్పి అంటారు అంటే ముఖ్యమైనటువంటి విభాగాలు శాసనశాఖ శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ కార్యనిర్వాహక శాఖ అదేవిధంగా న్యాయశాఖ కార్యనిర్వాహక శాఖ శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ ఈ మూడు కూడా చక్రవర్తి యొక్క ఆధీనంలో ఉంటాయి అంటే పూర్తిగా ఈ మూడు కూడా చక్రవర్తి యొక్క ఆధీనంలో ఉంటాయి చక్రవర్తి కంట్రోల్లో ఉంటాయి శాసన శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ ఈ చక్రవర్తికి సహాయంగా ఒక మంత్రి మండలి ఉంటుంది ఈ ఈ చక్రవర్తికి సహాయంగా ఒక మంత్రి మండలి ఉంటుంది ఈ మంత్రి మండలిలో పురోహితుడు పురోహితుడు సేనాపతి సేనాపతి దాంతోపాటుగా యువరాజులు సభ్యులుగా ఉంటారు దాంతోపాటు యువరాజు సభ్యులుగా ఉంటారు చూడండి కేంద్రీకృత పరిపాలనని మౌర్యులు అనుసరించారు అందులో భాగంగా శాసన శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ అన్నీ కూడా చక్రవర్తి యొక్క ఆధీనంలో ఉంటాయి దాంతోపాటు ఒక మండలి ఉంటుంది అంటే చక్రవర్తికి సహాయం చేయడానికి ఒక మంత్రి మండలి ఉంటుంది ఆ మంత్రిమండలిలో పురోహితుడు సేనాపతి మరియు యువరాజు వీళ్ళ ముగ్గురు కూడా మనకు ఉంటారు దీంతోపాటు ప్రభుత్వంలో ఒక ముప్పై నాలుగు శాఖలు ఉన్నాయని చెప్పి మనకి సమాచారము ఉన్నది అంటే మనకి ఒక ముప్పై నాలుగు శాఖలు ఉన్నాయి ఉండేవని చెప్పి మనకి సమాచారము ఉందన్నమాట అందులో ముఖ్యమైనవి ఏంటి అని అంటే ఒకసారి చూడండి అకరాధ్యక్ష వాళ్ళందరినీ కూడా ముప్పై నాలుగు మందిని కూడా మొత్తం ముప్పై నాలుగు మంది అధ్యక్షులు ఉండేవాళ్ళు ఆ ముప్పై నాలుగు అధ్యక్షులు ఆ ముప్పై నాలుగు అధ్యక్షులు అంటే ఈ రోజున ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ లాంటి వాళ్ళు అనమాట కొన్ని ముఖ్యమైనటువంటి వాళ్ళ పేర్లు రాస్తాను నేను అకరాధ్యక్ష అకరాధ్యక్ష రెండు అకపాలాధ్యక్ష అకపాలాధ్యక్ష కూప్యాధ్యక్ష కూప్యాధ్యక్ష దాంతోపాటు సీతాధ్యక్ష సీతాధ్యక్ష వివిధాధ్యక్ష వివిధాధ్యక్ష

షూరాధ్యక్ష అకరాధ్యక్ష అకరాధ్యక్ష రాసా కదా అధ్యక్ష ఇలాగా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి అధ్యక్షుల పేర్లండి అకరాధ్యక్ష అంటే ఏంటంటే గనులు ఖనిజాలు అంటే మైనింగ్ డిపార్ట్మెంట్ అనమాట ఎకరాధ్యక్ష అంటే ఏంటంటే గనులు అదేవిధంగా ఖనిజాలు దీనికి సంబంధించినటువంటి వాళ్ళని అకరాధ్యక్ష అని చెప్పి అన్నారు అకపాల అధ్యక్ష అంటే అకపాల అధ్యక్ష అంటే కా కస్టమ్స్ అనమాట అకపాల అధ్యక్ష అంటే అకపాల అధ్యక్ష అంటే కస్టమ్స్ సారీ అకౌంట్స్ డిపార్ట్మెంటు అకౌంట్స్ డిపార్ట్మెంటు అకపాల అధ్యక్ష కూపి అధ్యక్ష అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ సీతాధ్యక్ష అంటే సీత సీత ఇక్కడ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే సీత సీత మనకు ఎక్కడ దొరికిందండి భూములో దొరికింది అంటే ఏంటంటే వ్యవసాయ అధ్యక్షుడు వ్యవసాయ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనమాట వ్యవసాయము వివిధాధ్యక్ష వివిధాధ్యక్ష అంటే ఏంటంటే మనకి గ పచ్చిక బయళ్ళ మీద అధికారి పచ్చిక బయళ్ళ మీద ఉన్నటువంటి అధికారి పేరు వివిధాధ్యక్ష అదేవిధంగా లక్షణ అధ్యక్ష అంటే అంటే నాణ్యాలు మింటింగ్ డిపార్ట్మెంట్ నాణ్యాల మీద అధికారి అదేవిధంగా గణికాధ్యక్ష అంటే ఏంటంటే వాటికల మీద ఉన్నటువంటి అధికారి వాటికల మీద అధికారి పట్టణాధ్యక్ష పట్టణాధ్యక్ష అంటే ఏంటంటే నౌకాశ్రయాల మీద నౌకాశ్రయాల మీద అధికారి అంటే ప్రాచీన కాలంలో యాక్చువల్గా అండి ఈ పట్టణం అనేటువంటి ప పదాన్ని ప్రస్తుతం అన్నిటికీ కూడా వాడుతున్నారండి యాక్చువల్గా పట్టణాధ్యక్ష అంటే ఏంటంటే నౌకాశ్రయాలకు సంబంధించినటువంటి అధ్యక్షుడు అండి చూడండి మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నము కళింగపట్నము భీముని పట్నము నిజాంపట్నము అంటే మచిలీపట్నం పట్టణము అంటే దాని అర్థం ఏంటంటే నౌకాశ్రయాల యొక్క అధ్యక్షుడు అని చెప్పి అర్థం అనమాట అంటే మధ్య కాలంలో కూడా మనం కనుక చూసినట్లయితే ఈ యొక్క పట్టణాధ్యక్షుడిని షా బందర్ అని పిలిచి పిలిచేవాళ్ళు బందర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే నౌకాశ్రయము అని చెప్పి అర్థం మనకు కూడా మచిలీ పట్టణాన్ని బందర్ బందర్ అనేటువంటి పదం ఎలా వచ్చింది అని అంటే బందర్ అంటే ఏంటంటే పర్షియన్ భాషలో నౌకాశ్రయము అన్నటువంటి అర్థం వస్తుంది అనమాట అంటే ఏంటంటే పట్టణాధ్యక్ష అంటే నౌకాశ్రయాలు నెక్స్ట్ శుల్కాధ్యక్ష శుల్కాధ్యక్ష అంటే ఏంటంటే కస్టమ్స్ డిపార్ట్మెంట్ కస్టమ్స్ సోరాధ్యక్ష సూరాజ్ అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సోరా సోరపానీయం ఎక్సైజ్ అంటే మందు మందుకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అక్షపాల అధ్యక్ష అంటే ఏంటంటే ఈ అక్షపాల అధ్యక్ష అనేవాడు అక్షపటలము అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉండేది అంటే ఏంటంటే మనకి ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి ఖర్చులు దాని యొక్క పూర్తి రికార్డు మొత్తం కూడా మెయింటైన్ చేసేటువంటి ఆ డిపార్ట్మెంట్ని అక్షపటలము అని అంటారు ఆ అక్షపటలానికి సంబంధించినటువంటి అధికారాన్ని అక్షపటల అధ్యక్ష అని చెప్పి అంటారనమాట అధ్యక్ష అంటే ఏంటంటే రికార్డులు మెయింటైన్ చేసేటువంటి డిపార్ట్మెంట్ అన్ని ఏ ఏ టు జెడ్ ట్రెజరీ ట్రెజరీ సంబ ట్రెజరీ లాంటిది అనమాట ఒక రకంగా చెప్పాలంటే అంటే అన్ని శాఖలకు సంబంధించినటువంటి జమా ఖర్చులు మొత్తం కూడా ఈ యొక్క అక్షపట్లం అనేటువంటి రిక ఆ డిపార్ట్మెంట్లో మనకి స్టోర్ అయి ఉంటాయి ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అంటే నేను అన్ని ముప్పై నాలుగు మంది కూడా రాయలేదండి మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఉందో వాటి వరకు మ్యాక్సిమం నేను మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాను దాంతోపాటుగా మనకి ఇంకొక ఇద్దరు అధ్యక్షులు ఉండేవాళ్ళండి రాసుకోండి ఇవి మీ ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్ రాసుకోండి ఇవి నెక్స్ట్ అంటే ఇవి ఏంటంటే ఒకటికి రెండు సార్లు మీరు వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటేనే మీకు అందులో ఆన్సర్ వస్తుంది ఉదాహరణకి సీతాధ్యక్ష సీత సీత ఎక్కడ దొరికిందండి వ్యవసాయం వ్యవసాయాధ్యక్ష అంటే లా వ్య వ్యవసాయ అధిపతి అదేవిధంగా సూరాధ్యక్ష సూరము సూరపానీయం అంటే ఏంటి మందు అదేవిధంగా విధంగా అధ్యక్ష పట్టణము అంటే ఏంటంటే మచిలీపట్నము కళింగపట్నము భీముని పట్టణం అట్లా మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అట్లా మీరు షార్ట్ కట్స్ తోటి వాటిని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట మ్యాక్సిమము అన్నీ కూడా మీరు ఆ క్వశ్చన్ ప్రశ్నను బట్టి మీరు ఆన్సర్ రాయడానికి కూడా అవకాశం ఉంటుంది కాస్త మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే దీంతో పాటుగా సన్నిధాత సమాహార్త అనేటువంటి ఇద్దరు అధికారులు ఉండేవాళ్ళు సన్నిధాత సమాహార్త అది కూడా అది కూడా రాస్తానండి సన్నిధాత అంటే ఎవరు అనంటే సన్నిధాత 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 అంటే కోశాధికారి సన్నిధాత అంటే కోశాధికారి సమాహార్త 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 అంటే ఎవరు అనంటే పన్నులు వసూలు చేసే అధికారి పన్నులు వసూలు అధికారి ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి సన్నిధాత సమాహార్త ఈ ఈ ఇద్దరు ముఖ్యమైనటువంటి మనకు అధికారులు కూడా ఉన్నారనమాట అంటే మౌర్యుల యొక్క పరిపాలన విధానం కేంద్రీకృత పరిపాలన విధానము మా చక్రవర్తికి సహాయంగా మంత్రిమండలి ఉండేది దాంతోపాటు ముప్పై నాలుగు మంది అధ్యక్షులు ఉన్నట్టుగా మనకి కౌట్యుల యొక్క అర్థశాస్త్రం ద్వారా మనకి సమాచారం అవుతుంది ఆ ముప్పై నాలుగు అధ్యక్షులు మనకి ఇంపార్టెంట్ అయినటువంటి అధ్యక్షుల పేర్లు మీకు నేను ఇక్కడ ఇచ్చాను అనమాట దీని తర్వాత మౌర్యుల పరిపాలనా విభాగాలు అంటే మౌర్యుల పరిపాలనా విభాగాలు ఏ విధంగా ఉన్నాయన్నది ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే పరిపాలన విభాగాలు చూడండి కేంద్రీకృత పరిపాలన అని చెప్పుకున్నాము ఈ కాలంలో ఈ యొక్క రాజ్యము రాష్ట్రాల కింద డివైడ్ అయింది అనేక రాష్ట్రాల కింద డివైడ్ ఉంది మొత్తం ఎన్ని రాష్ట్రాలు అని అంటే నాలుగు రాష్ట్రాల కింద డివైడ్ అయ్యి ఉన్నది మౌర్య సామ్రాజ్యము నాలుగు రాష్ట్రాల కింద డివైడ్ అయింది ఒకటి ఉత్తరాపద ఉత్తరాపదము దక్షిణాపదము దక్షిణాపదము దాంతోపాటు ప్రాచ్యపదము ప్రాచ్యపదము దాంతోపాటు ఉజ్జయిని పదము సారీ అవంతి పదము అవంతి పదము చూడండి రాష్ట్రము నాలుగు భాగాల కింద నాలుగు రాష్ట్రాల కింద డివైడ్ అయింది రాజ్యము ఉత్తరా పదం దీని యొక్క రాజధాని తక్షశిల దీని యొక్క రాజధాని తక్షశిల ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉందండి ఇస్లామాబాదు రావిల్పండి రెండింటినీ కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా జంట నగరాలు అని చెప్పి అంటారు తక్షశిల ప్రస్తుతం ఉన్నటువంటి రావల్పెండి ఇస్లామాబాద్ ప్రాంతాలే తక్షశిల అంటారు ఉత్తరపదం రాజధాని తక్షశిల దక్షిణ పదం వచ్చేటప్పటికి సువర్ణగిరి సువర్ణగిరి ఈ సువర్ణగిరినే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎర్రగుడి కింద మనము చెప్తున్నారు ప్రాచ్యపదం యొక్క రాజధాని తొషాలి 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 అవంతి పదం యొక్క రాజధాని ఉజ్జయిని ఉజ్జయిని చూడండి మౌర్యుల యొక్క పరిపాలనా కాలంలో రాష్ట్రం అనేది నాలుగు భాగాల కింద డివైడ్ అయ్యి ఉంది ఉత్తరాపదము దక్షిణపదము ప్రాచ్యపదము అవంతి పదము ఉత్తరపదం రాజధాని తక్షశిల దక్షిణపదం యొక్క రాజధాని సువర్ణగిరి ప్రాచ్యపదం యొక్క రాజధాని తుషాలి అవంతి పదం యొక్క రాజధాని ఉజ్జయిని ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటుగా రాష్ట్రాలు ఈ రాష్ట్రాలకి కుమారమాత్య కుమారమాత్యులు కుమార మాత్యులు ఉండేవాళ్ళండి అంటే కుమార మార్త్యులు యొక్క రాష్ట్రాలను పరిపాలించేవాళ్ళు ఈ రాష్ట్రాలు ఆహారాల కింద డివైడ్ అయినాయి ఆహారాలు ఈ ఆహారాలు ప్రాంతాల కింద డివైడ్ అయినాయి ఈ ప్రాంతాలు గ్రామాల కింద డివైడ్ అయినాయి ఆహారాలు రజ్జుక రజ్జుక అనేటువంటి ఒక అధికారి ఉండేవాడు దాంతోపాటుగా ప్రాదేశిక ప్రాదేశిక రజ్జుక అంటే ఎవరు అనంటే ఇది ఇది చెడిపేస్తున్నానండి ఇది ఇది చెడిపేస్తున్నాను రాసుకున్నారు కదా చెడిపేస్తున్నాను రజ్జుక అంటే ఎవరు అనంటే రెవెన్యూ అధికారి అండి రజ్జుక అంటే రెవెన్యూ అధికారి ప్రాదేశిక అంటే ఎవరు అనంటే శాంతి భద్రతలు కాపాడేటువంటి వ్యక్తి అనంటారు పోలీస్ ఆఫీసర్ లాంటి వాడు శాంతి భద్రతలు కాపాడేటువంటి వ్యక్తి శాంతి భద్రతలు గ్రామాలని గ్రామిణి పరిపాలించేవాడు గ్రామాలని గ్రామిని పరిపాలించేవాడు అంటే రాష్ట్రాలు రాజ్యం మొత్తం కూడా రాష్ట్రాల కింద డివైడ్ అయింది రాష్ట్రాలని కుమారమాత్యులు పరిపాలించేవాళ్ళు ఆహారాలని రజ్జుక మరియు ప్రాంతాల ప్రాదేశికులు అంటే ఏంటంటే ఈ ముఖ్యమైనటువంటి అధికారులు అనమాట ఏంటి కింది స్థాయిలో ముఖ్యమైనటువంటి అధికారులు ఏంటంటే వీళ్ళిద్దరు గ్రామాలని గ్రామణి పరిపాలించేవాడు ఈ గ్రామని ఈ గ్రామని గ్రామ పెద్దల సహాయంతో గ్రామ పాలన నిర్వహించేవాడు అంటే ఈ గ్రామని గ్రామ పెద్దల యొక్క సహకారంతో గ్రామ పెద్దల యొక్క సహకారంతో ఈ ఈ పరిపాలనని నిర్వహించేవాడు ఈ గ్రామాధికారిని మెగాస్తనీస్ తన ఇండికాలో అగ్రనోమోయి అని పిలిచాడు అగ్రనోమోయి అగ్రనోమోయి అని పిలిచాడు అగ్రనోమోయ్ అంటే ఏంటంటే గ్రామాధికారి అని చెప్పి అర్థము అది మనము గుర్తుపెట్టుకోవాలి ఇది గ్రామాలకు సంబంధించి మనకి ఉన్నటువంటి సమాచారము మౌర్యుల పరిపాలన కాలంలో మున్సిపల్స్ మున్సిపాలిటీలు కూడా ఉన్నాయండి ఈ మున్సిపాలిటీ యొక్క పరిపాలన కూడా మనకి ఉండేది ఆ మున్సిపాలిటీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది అని అంటే మున్సిపాలిటీలో ఒక అంటే మున్సిపల్ పరిపాలన ఉండేది ఈ మున్సిపల్ పరిహ పరిపాలన నిర్వహించడానికి ముప్పై మంది సభ్యులతో ముప్పై మంది సభ్యులతో ఒక ఆరు కమిటీలు ఉండేయండి ఒక ఆరు కమిటీలు ఉండేవి ఉండేవి ఏది ఇది నగర పాలన ఈ నగర పాలన చేసేవాడిని నాగరికుడు అని చెప్పి అనేవాళ్ళు నగర పాలన ముప్పై మంది సభ్యులతో ఒక ఆరు కమిటీలు ఉండేవి దీన్ని ఏమంటారంటే మున్సిపల్ ఈ ఆరు కమిటీలు ఏంటంటే చూడండి ఒకటి ఈ ఆరు కమిటీలు జనన మరణ కమిటీ జనన మరణ కమిటీ జనన మరణాలు నమోదు చేయడానికి ఒక కమిటీ ఉండేది జనన మరణ నమోదు కమిటీ పన్నులు వసూలు కమిటీ పన్నులు వసూలు చేసేటువంటి కమిటీ విదేశీయుల కమిటీ విదేశీయుల కమిటీ దాంతోపాటుగా ఉత్పత్తి కార్యకలాపాల కమిటీ ఉత్పత్తి కార్యకలాపాల కమిటీ కార్యకలాపాల కమిటీ ఉత్పత్తి కార్యకలాపాల కమిటీ దాంతోపాటుగా పరిశ్రమల సుంకం కమిటీ అంటే ఏంటంటే పరిశ్రమల ద ధర కమిటీ వర్తక వ్యాపార కమిటీ వర్తక వ్యాపార కమిటీ వర్తక వ్యాపార కమిటీ దాంతోపాటుగా వర్తక వ్యాపార కమిటీ పరిశ్రమల ధరల కమిటీ పరిశ్రమల ధరల కమిటీ చూడండి నగరపాలన చేసేవాడిని నాగరికుడు అన్నాడు మొత్తం ముప్పై మంది సభ్యులతో ఆరు కమిటీలు ఉన్నాయి అంటే ఏంటంటే ఆరు కమిటీల్లో ఒక్కొక్క కమిటీలో మనకు ఐదు ఐదుగురు సభ్యులు ఉండేవాళ్ళు ఈ కమిటీలు నగర నిర్వహించేవి దీన్ని మెగాస్తానిస్తాన ఇండికాలో అస్తినమోయి అని పిలిచాడు అస్తిన మోయి అస్తిన మోయి అంటే ఏంటంటే మున్సిపల్ కౌన్సిల్ అని అర్థం అనమాట ఈ మున్సిపల్ కౌన్సిల్ ఏమన్నారండి అస్తిన మోయి అని చెప్పి పిలిచారు ఈ యొక్క ఆరు కమిటీల యొక్క కంట్రోల్లో ఈ ముప్పై మంది సభ్యులు ఈ యొక్క నగర పాలనని నిర్వహిస్తూ ఉండేవాళ్ళు అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు సంబంధించి మనకి జమా ఖర్చులు నిల్వ తనిఖీని చే చేసేట తనిఖీ చేసుకోవడానికి హాజరు కావాల్సినటువంటి కాలం గురించి తెలుసుకోవడానికి మనకు ఒక ప్రత్యేకంగా ఒక కార్యాలయం ఉండేవా దాన్ని దాన్ని అక్షపటలము అని చెప్పి అంటారనమాట ఈ అక్షపటలము రికార్డును మెయింటైన్ చేసేటువంటి ఒక డిపార్ట్మెంటు దాంతో అక్షపటలాధ్యక్షుడు ఇందాక నేను చెప్పాను అక్షపటలాధ్యక్షుడు ఉండేవాడు ఇది మౌర్యుల పరిపాలన విభాగానికి సంబంధించినటువంటి విషయాలు తర్వాత మౌర్యుల కాలంలో సైనిక సైనిక పరమైనటువంటి పా పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే సైనికపరమైనటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి చూడండి మనకు ఆల్రెడీ విదేశీ విదేశీ గ్రీకు రచయితలు సైనిక పాలన గురించి మనకు సమాచారం ఇచ్చారు ఎందుకంటే మనకి ప్లిని రాసినటువంటి నేచురల్ హిస్టరీలో కాల్బలము అదేవిధంగా చిత్రరంగ బలాలు ఉన్నాయని చెప్పి చెప్పాడు కాల్బలము రథబలము గజబలము అశ్విక బలం అని చెప్పి నాలుగు అని చెప్పి అనేవాడు ఇక్కడ కూడా సైనిక పాలన కూడా ఏ రకంగా మెయింటైన్ చేసేవాళ్ళంటే ముప్పై మంది సభ్యులతోటి ముప్పై మంది సభ్యులతోటి సేమ్ అదే రకంగానండి ఒక యుద్ధ కౌన్సిల్ ఉండేదండి ఒక ముప్పై మంది సభ్యులతోటి ఒక యుద్ధ కౌన్సిల్ ఉండేది ఆ యుద్ధ కౌన్సిల్ ఏమేంటిది అని అంటే కాల్బలము కాల్బలము ఆల్రెడీ మనకి నేను గతం క్లాసులో మీకు నేను సోర్సెస్లో చెప్పాను నేను ప్లీ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మౌలియ ఆస్థానంలో ఆరు లక్షల మంది కాల్బలం ఉన్నారు ముప్పై వేల మంది బలం ఉంది తొమ్మిది వేల రథబ గజబలం ఉంది ఎనిమిది వేల రథబలం అని చెప్పి నేను గతంలో మీకు నేను సమాచారం ఇచ్చాను ఒకసారి చూడండి దాంతోపాటు మనకి ఇప్పుడు కాల్బలం ఉంది అశ్విక బలం ఉంది అశ్విక బలం ఉంది రథబలం ఉంది అదేవిధంగా గజబలం ఉంది గజబలం ఉంది అదేవిధంగా నావికా బలం ఉంది నావికా బలం ఉంది దాంతోపాటుగా మనకింకా బలం ఉంది అంటే సారీ నౌకా బలం నావికా బలం అంటారు ఆయుధ గలం ఉంది ఆరోది ఆయుధ బలం గలం అంటే ఈ ఆరు రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ మనకి ముప్పై మంది సభ్యులతోటి మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు వా దానిని యుద్ధ గ యుద్ధ కౌన్సిల్ అని చెప్పి పిలిచేవారన్నమాట అంటే సైన్యం అనేది మనకి ఆరు రకాలుగా మనకి ఉంది దాన్ని ముప్పై మంది సభ్యులతో ఉన్నటువంటి ఒక యుద్ధ కౌన్సిల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండేది దాంతోపాటు ఈ సైనికుల్ని మావళ మావళ అని చెప్పి పిలిచేవాళ్ళు అంటే మావళ అంటే ఏంటి అని అంటే సైనికులు మూడు రకాలైనటువంటి సైనికులు మనకు అందుబాటులో ఉండేవాళ్ళండి అదేంటంటే మావళ మావళ అంటే ఏంటంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి సైన్యం వంశ పారంపర్యంగా వచ్చేటువంటి సైన్యాన్ని వంశపారంపర్యంగా ఉన్నటువంటి సైన్యాన్ని మావళ అని చెప్పనేవాళ్ళు వృత్తులు వృత్తులు అంటే ఏంటంటే వృత్తులు అంటే ఏంటంటే అవసరానికి మనకి ఉపయోగపడేవాళ్ళు అవసరానికి అవసరం అవసరం ఉన్నప్పుడు సైన్యం పిలిచేటువంటి సైన్యం అనమాట అవసరం ఉన్నప్పుడు వచ్చేటువంటి సైన్యం అదేవిధంగా ఆటవిక 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 అంటే అటవీ జాతులకు చెందినటువంటి సైన్యం అనమాట అటవీ జాతులకు సంబంధించినటువంటి సైన్యము ఈ సైన్యము కూడా ఈ మూడు రకాలైనటువంటి సైన్యము వీళ్ళ మౌర్యుల యొక్క ఆస్థానంలో మనకి కనిపిస్తూ ఉండేది దీంతోపాటు సైనిక పాలనతో పాటు మౌర్యుల కాలంలో అత్యంత బలమైనటువంటి గూఢాచార వ్యవస్థ ఉందండి అత్యంత బలమైనటువంటి గూఢాచార వ్యవస్థ ఉంది ఈ గూఢాచార వ్యవస్థను ఇంగ్లీష్లో ఎస్పీనాయిస్ సిస్టమ్ అని చెప్పి అంటారు అత్యంత బలమైనటువంటి గూఢాచార వ్యవస్థ ఉండేది అంటే మౌర్యుల్ని మౌర్యులు ఈ గూఢాచార వ్యవస్థని మెయింటైన్ అనమాట అందుకని మౌర్యుల్ని చెరచక్షులు అని చెప్పి పిలిచేవాళ్ళు చెరచక్షులు అంటే ఏంటంటే ఒంటి నిండా కళ్ళు ఉన్నవాళ్ళు అని చెప్పి వీళ్ళకి అనేక రకాలైనటువంటి అంటే దాదాపుగా ఒక స్థిరమైనటువంటి గూఢాచార వ్యవస్థ ఉండేది అటు ఇటు తిరుగుతూ ఉండేటువంటి స్థిరాచారని మొత్తం తొమ్మిది రకాల గూడాచార వ్యవస్థలు మనకి అందుబాటులో ఉండే ఇందులో మనకి ఈ కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రంలో ఈ గూఢాచారుల్ని మనకి గూఢ పురుషులు అని చెప్పి పిలిచారండి గూఢ పురుషులు 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 అని ఎవరు పిలిచారు కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం ప్రకారము కౌటిల్యుడి అర్థశాస్త్రం ప్రకారం ఈ గూఢాచారుల్ని పురుషులు అని చెప్పి పిలిచారు అదేవిధంగా అశోకుడి శాసనాల్లో అశోకుడి యొక్క శాసనాల్లో మనకి ఈ గూఢాచారుల గురించి పతివేదకులు అని పిలిచారండి ఇటువంటి బిట్లు మనకు అడగడానికి అవకాశం ఉందండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలంటే మౌర్యుల కాలంలో ఉన్నటువంటి గూఢాచారుల్ని అశోకుడి శాసనాల్లో ఏమని పిలిచారు ఏమని పిలిచారంటే పతివేదకులు అని పిలిచారు అదేవిధంగా మెగాస్తనీస్ రాసినటువంటి ఇండికా మెగాస్తనీస్ రాసినటువంటి మెగాస్తనీస్ ఇండికాలో వీరిని మెగాస్తనీస్ ఇండికాలో వీళ్ళని వీళ్ళని ఓవర్సిస్ అని పిలిచారండి ఓవర్సిస్ అని పిలిచాడు చూడండి మౌర్యుల పరిపాలన పరిపాలనలో గూఢాచార వ్యవస్థ అనేది అత్యంత బలంగా ఉండేది వీళ్ళ వీళ్ళని మౌర్యుల చరచక్షులు అంటే అనేక రకాలైనటువంటి వీళ్ళు గూడా గూఢాచారులు మెయింటైన్ చేసేవాళ్ళు ఆ గూఢాచారులు కూడా స్థిరంగా ఉండేటువంటి గూడాచారులు ఉండేవాళ్ళు అదేవిధంగా దేశంలో తిరిగేటువంటి గూఢాచారులు ఉండేవాళ్ళు ఒక ఐదు రకాలు ఉండేవాళ్ళు ఒక నాలుగు రకాలు ఉండేవాళ్ళు ఈ గూఢాచారుల్లో మహిళలు కూడా ఉండేవాళ్ళు ఈ మహిళా గూడాచారులు అంటే తాగుబోతు తిరుగుబోతూ మహిళల్ని గూఢాచారుల కింద నియమించేవాళ్ళు అని చెప్పి స్ట్రాప్ ఇచ్చినటువంటి సమాచారం ఉంది మన దగ్గర స్టాబో ఈ యొక్క మహిళలు అంటే తాగుబోతు తిరుగుబోతు మహిళలను కూడా గూఢాచార వ్యవస్థలో భాగంగా ఉంచేవాళ్ళన్న విషయం మనకి అర్థమవుతుంది అంటే ఈ గూఢాచారంలో కౌటుల్యుడు యొక్క అర్థశాస్త్రం శాస్త్రం ప్రకారము గూఢ పురుషులు అని చెప్పి పిలిచారు అశోకుడి యొక్క శాసనాల్లో పతివేదకులు అన్నారు మెగాసనీస్ ఇండికాలో ఓవర్సీస్ అని చెప్పి పిలిచారు ఈ విషయం కూడా మనము గుర్తుపెట్టుకోవాలి రైట్ దాంతోపాటు ఈ యొక్క మౌర్యుల కాలంలో పన్నులు ఉండేవండి రకరకాలైనటువంటి పన్నులు ఉండేవి అందులో మనకి కొద్దిగా ఇంపార్టెంట్ అయినటువంటి పన్నుల గురించి మనము తెలుసుకుందాము సేన భక్తము సేన భక్తము సేన భక్తం అంటే ఏంటంటే ఈ సేన భక్తం అంటే సైనికుల కోసం వసూలు చేసేటువంటి పన్ను సైనికుల కోసం ప్రజల మీద విధించేటువంటి పన్ను అంటే సైనికుల కోసము ప్రజలపై విధించేటువంటి పన్ను సైనికుల కోసం ప్రజలపై విధించే పన్ను దీన్ని సేనభక్తం అని చెప్పి అన్నారండి దాంతోపాటు ప్రణయ 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 అంటే ఏంటంటే అత్యవసర సమయాల్లో విధించినటువంటి పన్ను ఎమర్జెన్సీ టైంలో అత్యవసర సమయాల్లో విధించినటువంటి పన్ను దాంతోపాటు వార్తని వార్తని అంటే ఏంటంటే రహదారి పన్ను వార్తని అంటే రహదారి పన్ను రహ ఇవి ఒక్కసారి మీరు జాగ్రత్తగా వినాలండి ఒకవేళ మీరు చూడటానికి ఇబ్బందిగా ఉంటే పోనీ పడుకునేటప్పుడు నేను అన్నీ కూడా ప్లేలిస్ట్లో పెడుతున్నాను మీరు జస్ట్ అట్లా ఆన్ చేసి పడుకోండి మీకు ఒకటికి రెండు సార్లు ఉంటే మీకు అన్నీ కూడా గుర్తుండిపోతాయి తర్వాత విస్టి విష్టి విష్టి అంటే వెట్టి చాకిరి పన్ను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇంతకుముందు కూడా మనల్ని బిట్ల కింద అడగడం జరిగింది వెట్టి చాకిరి పన్ను బాగా 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 అంటే భూమిపై విధించేటువంటి పన్ను అంటే కొన్ని అన్నీ రాయలేదండి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పన్నులు మీకు నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవి మౌర్యుల కాలంలో మనకి అందుబా అంటే మనకి ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి పనులు నేను అన్నీ చెప్పడం లేదు కొన్ని రకాల అంటే మ్యాక్సిమం మీకు నైంటీ పర్సెంట్ నేను మీకు సమాచారము ఈ క్లాసులోనే ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను మీరు ఒకవేళ వినడానికి మీరు చూడటానికి ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఒకసారి మీరు ఆ పడుకునేటప్పుడైనా సరే మీరు అట్లా ప్లేలిస్ట్లో పెట్టుకుంటే మీకు చక్కగా అది మీకు ఒకటి నాలుగు సార్లు వింటే మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ దీంతోపాటు మౌర్యుల కాలంలో మౌర్యుల కాలంలో మనకు ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది అన్నది కూడా చూద్దాం మౌర్యుల కాలంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఇంతకుముందు దీని గురించి రెండు బిట్లు అడిగారండి మౌర్యుల కాలంలో రెండు రకాలైనటువంటి న్యాయస్థానాలు ఉన్నాయండి అవి అవి ఏంటంటే రెండు రకాలైనటువంటి న్యాయస్థానాలు ధర్మస్థ్య 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 కంటక శోధన కంటక శోధన ధర్మస్థ్య అంటే ఏంటంటే సివిల్ కోర్టులు ధర్మస్థి అంటే సివిల్ కోర్టులు ధర్మస్థ్య అంటే సివిల్ కోర్టులు కంటక శోధన అంటే క్రిమినల్ కోర్టులు క్రిమినల్ కోర్టులు ధర్మస్థి అంటే సివిల్ కోర్టులు కంటక శోధన అంటే క్రిమినల్ కోర్టులు ఈ ధర్మస్థ్య యొక్క సివిల్ కోర్టు యొక్క న్యాయాధికారిని వ్యవహారిక అని చెప్పి పిలిచారండి వ్యవహారిక వ్యవహారిక ఈ యొక్క క్రిమినల్ కోర్టుకు సంబంధించిన దాన్ని ఆ న్యాయాధికారిని ఏమన్నారంటే ప్రాధిష్ట అని చెప్పి పిలిచారు అని చెప్పి పిలిచారండి మెగాస్తనీసు తన ఇండికాలో తన ఇండికాలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి ఏంటి ఆ స్టేట్మెంట్స్ అంటే క్రైమ్స్ వర్ రేర్ క్రైమ్స్ వర్ రేర్ థప్స్ వర్ థప్స్ వర్ అన్నోన్ సో సో పీపుల్ left their houses people people left their houses without లాక్స్ without లాక్స్ అంటే దీని అర్థం ఏంటంటే ప్రజలు అంటే అండి ప్రజలు తమ ఇళ్ళకి తాళాలు లేకోకుండా నిలిపేవాళ్ళు అంటండి అంటే నేరాలనేవి అరుదు దొంగతనాలు అనేవి చూడలేదు అంటే నేరాలనేవి తెలియదు దొంగతనాలు అనేవి చూడలేదు కాబట్టి ప్రజలు తమ ఇళ్ళకి తాళాలు లేకోకుండా వెళ్ళిపోయేవాళ్ళు అంటే దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఏదో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గలవాళ్ళని కాదని అర్థం శిక్షలు అంత కఠినంగా ఉండే అని అర్థం ఒకవేళ దొంగతనం కనుక చేస్తే ఆ రోజుల్లో నా నలభై పణాలు కనుక నలభై పణాలకు మించి దొంగతనం కనుక చేస్తే తలదీసేసేవాళ్ళండి ఒకవేళ నలభై లోపు కనుక చేస్తే కాళ్ళు చేతులు తీసేవాళ్ళు అంటే శిక్షలు ఎక్కడైతే ఎంత కఠినంగా ఉంటాయో అక్కడ క్రైమ్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆ విషయం మనం గుర్తు అంటే ఏంటంటే చాలామంది చరిత్రకారులు ఏం చెప్తారంటే గౌ అశోకుడు అశోకుని దమ్మని ప్రచారం చేసేటువంటి భాగంలో ఈ యొక్క ఈ కళింగ యుద్ధం కళింగ యుద్ధం జరిగిన తర్వాత ఆ అశోకుడు ఆ హింసను విడనాడాలి అని చెప్పి చెప్తే చెప్పడం యొక్క ఉద్దేశంతో చాలా వరకు శిక్షలు అనేవి తగ్గిపోయాయి అనుకుంటా కానీ శిక్షలు తగ్గలేదండి శిక్షాస్మృతి చాలా కఠినంగా ఉంది శిక్షాస్మృతి కఠినంగా ఉండటం వల్ల నేరాలు అనేవి చాలా అరుదు దొంగతనాలు అనేవి అసలు తెలియదు ఈ సమాచారం మనకి ఇచ్చింది ఎవరు అనంటే రాసినటువంటి ఇండికా ప్రధాన న్యాయాధికారిని ప్రాడివాక్కు అని చెప్పి పిలిచారండి అంటే చీఫ్ జస్టిస్ అనమాట ప్రాడివాక్కులు ప్రాడివాక్కు అంటే ఎవరు అని అంటే చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయాధికారి ఈ కాలంలో ఏ రకమైనటువంటి అంటే మనకి ఈ రోజున శిక్ష కఠినంగా చేసేడా లేదంటే వాదాలు ప్రతివాదాలు ఇవన్నీ ఉన్నాయండి కానీ ఆ రోజుల్లో శిక్షలను ఎట్లా ఎట్లా చేసేవాళ్ళు అని అంటే దివ్య పరీక్షల ద్వారా చేసేవాళ్ళు దివ్య పరీక్షల ద్వారా నేర నిర్ధారణ చేసేవాళ్ళు దివ్య పరీక్షలు అంటే ఏంటంటే ఆర్డిఎల్స్ అంటారండి ఇంగ్లీష్లో దివ్య పరీక్షల ద్వారా నేర నిర్ధారణ జరిగేది నేర నిర్ధారణ అంటే దివ్య పరీక్షలు అంటే ఏంటండి జలదివ్య విష దివ్య తస్కమస్క దివ్య అంటే ఏంటంటే ఒక ఒక వ్యక్తి నేరం చేశాడు అని చెప్పి ఏ రకంగా చూసేవాళ్ళంటే ఇప్పుడు వేడి వేడి తీసుకొచ్చి చేతి మీద పోసేవాళ్ళండి చెయ్యి కాలిందనుకోండి వాడు తప్పు చేసినట్టు చేయి కాలేదనుకోండి తప్పు చేయనట్టు ఒక ఉంగరాన్ని తీసుకెళ్ళి విషసర్పం ఉన్నటువంటి ఒక ఒక బుట్టలో వేసేవాళ్ళు వాడు ఆ ఉంగరాన్ని బయటికి తీయాలన్నమాట అంటే పావు కరిసింది అనుకోండి వాడు తప్పు చేసినట్టు పావు కరవలేదు కరవలేదనుకోండి వాడు తప్పు చేయనట్టు ఒక మనిషిని నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాల పాటు ముంచుతారు వాడు బతికాడు అనుకోండి వాడు తప్పు చేసిన తప్పు చేయనట్టు చచ్చిపోయాడు అనుకోండి తప్పు చేసిన ఈ రకమైనటువంటి అనారి అనాగరికమైనటువంటి ఈ యొక్క పరీక్షలు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చేంత వరకు కూడా కొనసాగినాయండి ఈ రకమైనటువంటి దివ్య పరీక్షలు ప్రాచీన కాలం నుంచి అనాది కాలం నుంచి అంటే ఒక రకంగా చెప్పాలంటే త్రేతాయుగంలో సీతాదేవి గనక ఫస్ట్ ఆర్డీఎల్ టెస్ట్ చేసింది ఆవిడే ఏది ఆవిడ లంక నుంచి రాగానే మనకి శ్రీరాముడు ఆవిడని తన తన శీలత్వాన్ని నిరూపించుకోమని చెప్తే ఆవిడ వెళ్ళి అగ్నిదే అగ్నిలో ఉందండి ఆవిడ మరి ఆవిడకేమీ కాలేదు కాబట్టి అక్కడ నుంచి మనకు స్టార్ట్ అయినాయి ఈ దివ్య పరీక్షలు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోకి వచ్చిన తర్వాత వారన్ హేస్టింగ్స్ వారన్ హేస్టింగ్స్ అనేటువంటి ఒక బ్రిటిష్ గవర్నర్ జనరల్ పదిహేడు వందల డెబ్బై రెండో సంవత్సరంలో ఈ యొక్క దివ్య పరీక్షలని రద్దు చేశాడు ఇక ఆ తర్వాత కాలంలో పద్దెనిమిది వందల యాభై తొమ్మిది అరవై అరవై ఒకటిలో ఇండియన్ పినల్ కోడ్ ఇండియన్ క్రిమిన క్రిమినల్ కోడ్ అదేవిధంగా ఇండియన్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఇలాంటివన్నీ కూడా మనకి వచ్చాయన్నమాట అవన్నీ కూడా మనం మోడర్ ఆధునిక భారతదేశంలో మనం డిస్కస్ చేస్తాము ఇది న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి పరిస్థితులు మరి సమాజంలో స్త్రీల పరిస్థితి రకంగా ఉంది సమాజంలో స్త్రీల పరిస్థితి ఏ రకంగా ఉందంటే మౌర్యుల కాలంలో వాళ్ళు అవలంబించినటువంటి మతాలన్నీ కూడా అవైదిక మతాలు కాబట్టి బ్రాహ్మణ ఆధిపత్యం ఉన్నటువంటి మతాలు కావు కాబట్టి స్త్రీల యొక్క స్త్రీలకి కాస్త గౌరవమైనటువంటి స్థానము ఉండేది స్త్రీలని అంగరక్షకులుగా రాజప్రసాదానికి రక్షకులుగా నియమించబడ్డారు వితంతు పునర్వివాహాలు జరిగాయి విడాకులకు అనుమతి ఉంది సతీ సతి ఉంది దాంతోపాటు వేషావృత్తి కూడా మనకు అమల్లో ఉంది వేషావృత్తి కూడా మనకి అమల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గణికా అధ్యక్షులు అనేటువంటి వాళ్ళు వేషవాటికల పైన మనకి అధికారుల కింద నియమింపబడ్డారంటే మనకు అక్కడ వేషావృస్ పరిస్థితి ఉన్నది బాణవేశ వ్యవస్థ లేదు అని చెప్పి మనకి మెగాస్తానేసి ఇచ్చినటువంటి ఇంటికాలో ఉంది కానీ బాణీస వ్యవస్థ ఉన్నది బానిసల్ని దయతో చూడాలని చెప్పి అశోకుడు తన శిలా శాసనాల్లో మనకి తెలియజేసినటువంటి విషయం మనకి అర్థమవుతుంది దాంతోపాటు ఈ కాలానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అంటే ఆర్థిక పరిస్థితి మీకు ఆర్థిక పరిస్థితి సామాజిక పరిస్థితి గురించి ఒక విషయం చెప్తానండి ఏంటంటే ఒక కాలం మారినంత మాత్రాన వెనువెంటనే సామాజిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి వెనువెంటనే చేంజ్ అవ్వండి రాజకీయ వ్యవస్థలో రాజులు మారతారు కానీ సామాజిక పరిస్థితులు మత పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ప్రతి చాప్టర్లోనూ దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి ఎందుకంటే ఈ పరిస్థితులు మారాలి అని అంటే కొన్ని వందల వేల సంవత్సరాలు టైం పడుతుందండి ఉన్నట్టుండి ఒకేసారి మారి ఇప్పుడు ఉదాహరణకి తొలివేద కాలం నుంచి మలివేద కాలానికి పరిస్థితులు మారడానికి దాదాపుగా ఒక ఐదు వందల సంవత్సరాలు టైం తీసుకుంది విత్ ఇన్ వన్ ఒక వంద సంవత్సరాల్లోనూ రెండు వందల సంవత్సరాల్లోనూ ఈ ఆర్థిక పరిస్థితులు ఇవేం మారవండి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఏంటంటే మౌర్యుల యొక్క ఆర్థిక పరిస్థితి ఆషాఢ మాసంలో ప్రారంభమవుతుంది ఇటువంటి బిట్లు కూడా ఆడడానికి అవకాశం ఉందంటే మౌర్యుల యొక్క మనకి జనరల్గా ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్ కానీ వీళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ ఆషాఢ మాసంలో స్టార్ట్ అవుతుంది భూమి శిస్తు ఒకటి బై నాలుగు నుంచి ఒకటి బై ఆరో వంతు ఉండేది భూమి శిస్తు భూమి శిస్తు ఒకటి బై నాలుగు నుంచి ఒకటి బై ఆరు వరకు ఉండేది పన్నుల గురించి మనకి సమాచారం ఇస్తున్నటువంటి శాసనం ఏంటంటే రుమిందై శాసనము ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను రుమిందై శాసనము మనకి పన్నుల మౌర్యుల కాలం నాటి పన్నుల వ్యవస్థ గురించి సమాచారం ఇస్తున్నటువంటిది రుమిందై శాసనము ఈ పన్నుల్లో కూడా కొంతమందికి మినహాయింపు ఉందండి పన్నుల్లో కూడా కొంతమందికి మినహాయింపు ఉంది ఎవరు పన్ను నుంచి మినహాయింపు పొందిన వాళ్ళు ఎవరు అని అంటే బ్రాహ్మణులు బ్రాహ్మణులకు పన్నుల నుంచి మినహాయింపు ఉంది వికలాంగులకి వికలాంగులకి పన్నుల నుంచి మినహాయింపు ఉంది దాంతోపాటు బాల బాలికలకి అంటే చిన్న అనమాట బాల బాలికలకి కూడా పన్నుల నుంచి మినహాయింపు ఉంది మన ప్రశ్నలు ఎట్లగొవచ్చు ఒకవేళ మౌర్యుల కాలంలో పన్నుల నుంచి మినహాయింపు పొంది మినహాయింపు పొందినటువంటి వర్గం ఎవరు అంటే బ్రాహ్మణులకు ఉంది వికలాంగులకు ఉంది బాలబాలికలు ఉంది ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి ఇంకా చివరగా మత పరిస్థితి మౌర్యుల కాలానికి సంబంధించినటువంటి మత పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి మత పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అంటే వీళ్ళు పూర్తిగా అవైదిక మతాలని ఆచరించారు మౌర్యుల కాలానికి సంబంధించినటువంటి మత పరిస్థితులు మత పరిస్థితులు పూర్తిగా వీళ్ళు అవైదిక మతాలు అవైదిక మతాలు అనంటే బ్రాహ్మణేతర మతాలని వీళ్ళు ఆదరించినట్టుగా మనకి తెలుస్తుంది ఉదాహరణకి చంద్రగుప్త మౌర్యుడు చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని చంద్రగుప్త మౌర్యుడు చంద్రగుప్త మౌర్యుడు జైన మతము జైన మతము అదేవిధంగా బిందుసారుడు 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 అజీవికా మతము అజీవికా మతము అశోకుడు అశోకుడు బౌద్ధ మతము అశోకుడు బౌద్ధ మతము అదేవిధంగా సంప్రతి 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 అంటే ఎవరంటే అశోకుడు యొక్క మ అశోకుడు చివరి కాలంలో మనకి రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించాడని చెప్పి చెప్పుకున్నాము కుణాల మరియు దాంతోపాటు దశరథుడు ఆ కుణాల యొక్క కుమారుడు సంప్రతి ఈ సంప్రతి జైన అశోకుడు అంటారు ఇతను కూడా జైన మతాన్ని ఆదరించాడు ఇతను ఏమంటారంటే జైన అశోకుడు అని చెప్పి పిలుస్తారు అంటే అవైదిక మతాలని ఆచరించినప్పటికీ బ్రాహ్మణుల్ని శ్రవణులని ఇద్దరిని కూడా గౌరవించినట్టుగా మనకు అశోకుడి యొక్క శాసనాలు తెలియచేస్తున్నాయి ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి దీంతో మన మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సాంఘిక ఆర్థిక మత రాజకీయ వ్యవస్థల గురించి డిస్కస్ చేసాము ఇంకా చివరిగా ఒక టాపిక్ ఉంది అదేంటంటే శిల్పకళలు అంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మనకి ప్రత్యేకించి మనకి సిలబస్లో మెన్షన్ చేశారు అది చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం